స్టైల్ తీసుకోండి, కలపకుండా బాగుంటుంది. అలాగే తీయండి, మీరు ఇప్పుడే చెప్పేమంటున్నారు. ఒకసారి చెప్పేస్తారు మేము ఈరోజు రాజమండ్రి వచ్చాం. షిచి మీట, ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్, చాలా బాగుంది. ఇదేంటంటే జపానీస్ బేస్డ్ అంతాను, కానీ విచిత్రం ఏంటంటే ఫుడ్ మాత్రం ప్యూర్ వెజ్జే ఉంటుంది. కాబట్టి నాకు ఆశ్చర్యం అనిపించింది, మా బామ్మర్ది తీసుకొచ్చాడు రాజమండ్రిలోనే. అలాగే నా వీడియో చూసిన రాజమండ్రి మిత్రులు అడ్వకేట్స్ రామకృష్ణ గారు, అవధాన గారు, ధోని శ్రీనివాస్ గారు, అలాగే వండవీళ్ళు అరుణ్ కుమార్ గారు కానీ చూసినా నన్ను ఏమనుకోకండి, మిమ్మల్ని ఏమైనా కలవలేపని కలుద్దాం అనుకున్నాను. నెక్స్ట్ టైం వచ్చిన కలుస్తాను. కానీ ఈరోజు ఈ రెస్టారెంట్ గురించి చెప్తాను, చాలా ఆసక్తిగా ఉంది నాకు. ఈ ఫుడ్డు నేను మామూలుగా అయితే నార్మల్గా తింటాను, అసలు కానీ నాకు చాలా ఆశ్చర్యం ఉన్నాయి, అందుకే వీడియో తీస్తుంది. ఇప్పుడు మాకు ట్రీట్ ఇస్తున్న మా బామ్మరి చైతన్య ఈ ఐటమ్స్ ఏంటో చెప్తాడు మా వ్యూవర్స్ గురించి. ఇది రెస్టారెంట్ పేరు వచ్చేసి షిచిమీ అండి. డిఫరెంట్ క్విజిన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి ఎక్స్ప్లాంట్ పిజ్జా. ఎక్స్ప్లాంట్ అంటే మన బేసికలీ మన వంకాయ, పెద్ద సైజులో ఉండే వంకాయ. ఇది వంకాయ చాలా పెద్ద సైజులో ఉండేదాన్ని ఎక్స్ప్లాంట్ అంటారు యూజువల్గా. ఇది వంకాయ, ఇది వంకాయతో చేసిన పిజ్జా, చాలా వెరైటీగా ఉంది. ఇది వచ్చేసి థాయ్ గ్రీన్ కర్రీ. ఇది నార్మల్ మన సోనా మసూరి కాదు, ఇది స్టిక్కీ రైస్ అంటారు యూజువల్గా. చాప్ స్టిక్స్తో తినేలా వీలుగా ఉంటుంది. దానికి దీంట్లో ఏంటి వేసుకొని తింటారు? ఈ కర్రీ అండి, ఇది మిక్స్ వెజ్ కర్రీ లాగా మన స్టైల్ కాదు. ఇటు వచ్చి గ్రేవీ అండ్ సాసెస్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే, ఇది రెగ్యులర్ ఐటమ్ అంటే ఇది ఎలపినో చీజ్ పాపడ్ ఉంటాయి లోపల. బేసికలీ చీజ్ అండ్ ఎలపినోస్ మన బుట్ట మిరపకాయలు అంటే కొంచెం స్పైసీగా ఉండే. అండ్ ఇది వచ్చేసి సుషి అండి. సుషి అంటే సుషి అంటే బేసికలీ అసలు ఫిష్ ఐటమ్ చేస్తారు ఇలాగా. ఈ ఈ గ్రీన్ కలర్ లో ఉన్నది సీ వీడ్ అనే మెటీరియల్ అండి, మనకి సీ లో దొరికే వీడ్ అనమాట. అది అందులో మన ఈ స్టిక్కీ రైస్ అండ్ సమ్ చీజ్ అండ్ అదర్ వెజిటబుల్స్ వేసి. ఇప్పుడు కాదండి, ఇది ప్యూర్ వెజిటేరియన్, ప్యూర్ వెజ్ అది. ఈ సోయా సాస్ అండ్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సుషీస్. ఒకటి టెంపూరా ఒకటి ఉంది, ఒకటి మాకి ఉంది, ఇంకోటి ఇంకోటి నాకు పేరు తెలీదు. అండ్ ఇది వచ్చేసి ఈ మెటల్ ఇది ఇంకా కాల్తూ ఉంటుంది, అందువల్ల పొగలు వస్తాయి. బేసిక్గా ఫస్ట్ కాల్చి దాన్ని ఫుడ్ చేస్తారు అనమాట. ఇది జాపనీస్ సిస్లర్. ఇది ఇందులో ఏంటంటే స్టిక్కీ రైస్, ఇది స్పగెటీ నూడిల్స్ లాగా రామన్ రామన్ కూడా కొంచెం వచ్చేది నూడిల్స్. అండ్ కొన్ని బేక్డ్ వెజిటబుల్స్ ఉంటాయి ఇందులో. ఇందులో బేబీ కార్న్ అండ్ బెల్ పెప్పర్స్ వేశారు. పెప్పర్స్ అంటే బేసికల్ అదే క్యాప్సికమ్, కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్. అది వచ్చేసి రెగ్యులర్ బర్గరే, మన మన బేకరీస్ లో దొరికే బర్గర్ స్టైల్. డిఫరెంట్ ఫ్రెంచ్ ఫ్రైస్, దానికి సాసెస్ చిప్పొట్లే, సౌత్ వెస్ట్ చిప్పొట్లే. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ చైతన్య, చెప్పినందుకు. మాకు తెలియని ఫుడ్ నీ రోజు పరిచయం చేసావు మీ రాజమండ్రిలోనే. నేను రాజమండ్రిలో ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఇక్కడ యూఎస్ఏలో ఉన్నప్పుడు తినేవాడు అంటే హబాచి అనే ప్లేస్కి వెళ్ళాం, అక్కడ తిన్నాను తప్పితే. అంటే అన్ని ఐటమ్స్ నేను ట్రై చేయలేదు, కొన్ని ట్రై చేసాను. ఓకే ఓకే, మాకు మా బావమరిది 3 రోజులు మన రాజమండ్రి వచ్చి అసలు ఉదయం మధ్యాహ్నం రాత్రి హోటల్స్ అయినా అన్నీ డిఫరెంట్ హోటల్స్ అయినా ఈరోజు ఇంకా డిఫరెంట్ హోటల్ కానీ తీసుకొచ్చాడు. అంటే మా ఆవిడ వాళ్ళ తమ్ముడు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ చైతన్య, థ్యాంక్ యూ. చాలా హ్యాపీ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాయ్. ఓకే.